ప్రిసైడింగ్ ఆఫీసర్ లైన్ జైపాల్ రెడ్డి గారు, చీఫ్ గెస్ట్ ఆఫ్ ది డే అవర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ ప్రహ్లాద్ గారు, కన్వీనర్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ లైన్ ఆవుల గోపాలరావు గారు, మై ఫెలో పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అండ్ ఆల్సో లైన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ 324C, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. చాలా సంతోషము, ఎందుకంటే డే వన్ ఆవుల గోపాలరావు ఈ లయనిజంలో జాయిన్ అయినప్పటి నుంచి నేను చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నా. ఎస్పెషలీ ఏసరావున కమ్యూనిటీ హాల్లో ఒక ప్రోగ్రాంలు ఉన్నప్పుడు ఎమ్మెల్యే రాజిరెడ్డి గారు వెంబడి నేను వచ్చినప్పుడు ఆ ప్రోగ్రాంలో నేను అప్పుడే చెప్పిన, ఏదో రోజు ఒక లీడర్ అవుతాడు, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇకపోతే నేను గవర్నర్గా ఉన్నప్పుడు అది ఎందుకు వచ్చిందో ఆ థాట్, కానీ జిఎల్టీ లీడర్షిప్ ఇవ్వాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు, బాగా నాలెడ్జ్ ఉన్నోళ్ళకి ఇవ్వాలని చెప్పి చెప్పడం, అడ్వైజ్ చేయడం నాకు జరిగింది. కానీ ఏదేమైనా కూడా గోపాలరావుకి ఇచ్చి తీర్తా, అతడు చేయగలుగుతాడని నమ్మకంతో నేను అతనికి జిఎల్టీగా తీసుకొచ్చాను. ఆనాడు పెట్టిన విత్తనము ఇవాళ ఒక మహావృక్షం అయిపోయింది. ఇవాళ ఈ జిల్లానే కాదు, మన మల్టిపుల్లో కూడా ఎంతోమంది చేయలేనని కోర్సులు మొత్తం ఇంకొక 3-4 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు బహుశా 3 నెలల్లో దాని యొక్క రిజల్ట్ వస్తుంది. బహుశా అంత ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి ట్రైనర్ మన జిల్లాలోనే లేడు. అదే కాకుండా మొదటి నుంచి కూడా ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, అతనికి ఏ సబ్జెక్ట్ అయితే మనం అలాట్ చేస్తామో ఆ సబ్జెక్టు మట్టుకు ఎప్పుడు ఏ రోజు లేడు. అది చేస్తూ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిండు. ప్రతి జిల్లా గవర్నర్కు మాత్రము చాలా చేదోడు వాదోడుగా అతని సహాయం ఆర్థికంగానే కానీ ఫిజికల్గా కానీ యాక్టివ్. ఏ రాత్రి ఫోన్ చేసినా ఎస్ సార్ ఐఎమ్ దేర్ అంటాడు. సేమ్ నా ప్రిన్సిపలే అతనికి కూడా. గవర్నర్ ఎవరైనా పర్వాలేదు, కానీ ఆ సీట్కు రెస్పెక్ట్ చేయాలి మనం. ఆ సీట్లో వచ్చి కూర్చున్న గవర్నర్కు రెస్పెక్ట్ చేయాలి మనం. అదేవిధంగా ఈసారి ప్రహ్లాద్ గారు కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అట్లా సునాయాసంగా ఆ నావను అట్లా తీసుకెళ్ళిండు. దిస్ ఆల్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది పిఎస్టీస్. గ్రౌండ్ లెవెల్ ఉన్న లీడర్స్ ఎవరైతే గట్టిగా పనిచేసినారో డే వన్ నుంచి వాళ్ళు ట్రైనింగ్ స్కూలింగ్ అప్పటి నుంచి ఎంత ఉత్సాహంగా ముందుకొచ్చినారో ప్రతి దానికి, అతడు తీసుకొచ్చిన రిఫార్మ్స్ కానీ ప్రతి దానికి కూడా వాళ్ళు సహకరించి, వాళ్ళు 100% సహకరించారు కాబట్టి ఇవాళ మల్టిపుల్ లెవెల్లో మన జిల్లాకు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాం. ఇవాళ ఎంజిఎఫ్ విషయంలో కానీ మిగతా యాక్టివిటీస్ విషయంలో కానీ ఏ యాంగిల్లో చూసినా కూడా ఇవాళ మన జిల్లాకు మనము గర్వంగా చెప్పుకునే స్థాయిలో మన గవర్నర్ తీసుకెళ్ళిండు. కాబట్టి దిస్ ఆల్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది సమ్ లీడర్స్. వారు శక్తి కొలది అన్ని రకాలుగా సహాయం చేసి వారు ఈ జిల్లాను చేదోడు వాదోడుగా ముందుగుంచి ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి అందులో మిత్రుడు గోపాలరావు కూడా గవర్నర్కు ఎప్పుడు అందుబాటులో ఉండి ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా సార్ ఐఎమ్ దేర్ విత్ యూ. ఎందుకంటే ఎన్నో విషయాలలో మేము షేర్ చేసుకుంటప్పుడు, గవర్నర్ మేము షేర్ చేసుకుంటప్పుడు అందులో గోపాలరావు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుండే. ఏదున్నా కూడా అడగకున్నా కూడా సార్ ఐఎమ్ విత్ యూ సార్ ఫర్ ఎనీ వర్క్ అంటుండే. చెప్పిన పని దానికి ఇంకా 2 పనులు ఎక్కువ చేసి పెట్టండి. కాబట్టి ఇటువంటి లైన్స్ ఎప్పటికైనా మనకు ముందు ముందు మన జిల్లాకు అవసరము. మన జిల్లా ఇంకా స్ట్రాంగ్గా కావాలి. ఈ మల్టిపుల్నే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మంచి పేరు తేవాలి. రేపు మల్టిపుల్లో కూడా మన లీడర్ రావాలి అని చెప్పి నేను కోరుకుంటూ, ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఇన్ ది ఫ్యూచర్ ఎండోవర్స్. లాంగ్ లివ్ లైనిజం.